మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలో కబ్జా అయిన పుట్నాల గుంట సదన్ సాబ్ కుంటలను అధికారులతో కలిసి విజిట్ చేశారు ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి. ఆక్రమణదారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాళ్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో 18 మందికి 613,000 రూపాయల సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు ఎమ్మెల్యే శంకర్ నాయక్. రైతుల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు మొదలుపెట్టిందని చెప్పారు. యాదాద్రి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో తల్లిదండ్రులను కోల్పోయిన ముగ్గురు చిన్నారులకు అండగా నిలిచారు బీర్ల ఫౌండేషన్ చైర్మన్ బీర్ల ఆయలయ్య. ముగ్గురు చిన్నారులను బీర్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతి వరకు ఉచితంగా చదివిస్తామని హామీ ఇచ్చారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో చిన్నారులను కాపాడుకుంటామని చెప్పారు. నిజామాబాద్ జిల్లా బోధన్ ఏరియా హాస్పిటల్లో కరోనాతో చికిత్స పొందుతున్న వ్యక్తి పరారయ్యాడు. దీంతో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు వైద్య సిబ్బంది. బోధన్ పట్టణం రకాసిపేటుకు చెందిన వ్యక్తి కరోనాతో ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నాడు. సెక్యూరిటీని తప్పించుకుని పారిపోయినట్లు చెప్పారు. కుమ్రభీం జిల్లా ఆసిఫాబాద్ మండలం గుండి గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఎగువన ఉన్న కుమ్రభీం ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడంతో గ్రామానికి రాకపోకలు బంద్ అయ్యాయి. వాగుపై బ్రిడ్జి పనులను వెంటనే పూర్తి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. నల్లగొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంలో ఉద్దీపన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కషాయ కేంద్రాన్ని ప్రారంభించారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం వృద్ధులకు కషాయాన్ని అందించారు. ప్రతి ఒక్కరూ కరోనా విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నిజామాబాద్ జిల్లా ఇందర్వాయిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ఆటోని వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే చనిపోగా 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి బైపాస్ రోడ్డులో 2 స్పీడ్ లిమిట్ బోర్డులను ప్రారంభించారు. రాచకొండ సిపి మహేష్ భగవత్ అతివేగం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. ఎవరైనా స్పీడ్ లిమిట్ అతిక్రమిస్తే జరిమానా విధించేలా చర్యలు తీసుకుంటామన్నారు సిపి. జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మున్సిపాలిటీలో ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేతలు. కరోనాను కంట్రోల్ చేయడంలో రాష్ట్ర సర్కార్ విఫలమైందని విమర్శించారు. కరోనా టెస్టులు వేగవంతం చేయకుండా నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో 11వ వార్డు బీజేపీ కౌన్సిలర్ దాసరి సునీత ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. అయితే ప్రజా సమస్యలపై మున్సిపల్ సమావేశంలో ప్రశ్నించినందుకు టీఆర్ఎస్ నేతలే దాడి చేయించారని కౌన్సిలర్ భర్త రాజశేఖర్ ఆరోపించారు. తమకి ప్రాణ భయం ఉందని పోలీసులు రక్షణ కల్పించాలని కోరారు కౌన్సిలర్ దంపతులు. జగిత్యాల జిల్లా కేంద్రంలో శ్రావణ శుక్రవారం సందడి తగ్గింది. 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతాలను టీవీలో లైవ్ టెలికాస్ట్ చేశారు. మహాలక్ష్మీనగర్లో వరలక్ష్మి వ్రతాల్లో భాగంగా మాస్క్ ధరించి వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. తర్వాత వ్రతంలో పాల్గొన్న వారికి మాస్కులు శానిటైజర్లను పంపిణీ చేశారు. మున్సిపల్ కమిషనర్ తీరుతో ఉద్యోగం చేయలేమంటూ జగిత్యాల జిల్లా మెట్పల్లిలో మున్సిపల్ కార్మికులు ఆందోళనకు దిగారు. కమిషనర్ తమపై దుర్భాషలాడుతున్నాడని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కార్యాలయం ముందు కమిషనర్ను నిలదీశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్ దర్గాలో ఉరుసు ఉత్సవాలపై కరోనా ఎఫెక్ట్ పడింది. దర్గాలు దర్శనాలను నిలిపివేశారు దర్గా కమిటీ సభ్యులు. కరోనా కేసులు పెరుగుతుండటంతో ఉరుసు ఉత్సవాలు రద్దు చేసినట్లు చెప్పారు.